పరిచయం పరిణయం పుస్తకం బ్రాహ్మణ వర్గాల వారికి ఎంతో ఉపయోగం. రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ శర్మ. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మడలేశ్వర స్వామి దేవాలయంలో సమాఖ్య రీజనల్ సెక్రటరీ సిరిసిల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో సమాఖ్య పటిష్టతతో పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య హైదరాబాద్ రంగారెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రచురించిన పరిచయం పరిణయంలో రాష్ట్రస్థాయి వివాహ పరిచయం పుస్తకం పూర్తి వివరాలతో కూడి ఉంది. ఈ నేపథ్యంలో పరిచయం పరిణయం పుస్తకాన్ని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపల్లి జగన్మోహన్ శర్మ ఆదివారం తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రీజనల్ సెక్రటరీ సిరిసిల్ల శ్రీనివాస్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేంద్ర శర్మ, వేణుగోపాల్, గణపతి శర్మకు అందించారు. బ్రాహ్మణ బంధువులందరూ ఈ పుస్తకాన్ని సద్వినియోగం చేసుకుని సంబంధాలను చూసుకొని కుదుర్చుకోవాలని కోరారు. సమన్వయంతో జాతకాలను జతపరుచుకొని సౌహృదయంతో సంబంధాలు కలుపుకోవడంతో పాటు శాఖ భేదాలు లేకుండా ప్రాంతీయ భేదాలు దూరం చేస్తూ పెళ్లిళ్లు జరుపుకుని బ్రాహ్మణులంతా ఒక్కటే అని చాటి చెప్పాలని ఈ సందర్భంగా జగన్మోహన్ శర్మ కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నమలకొండ కిరణ్ కుమార్, యూత్ విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ విష్ణుదాస్ వంశీ పాల్గొన్నారు. ఏంటంటే గతంలో ఇప్పటి వరకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వధూవరుల పరిచయ వేదికలో పరిచయమైన వధూవరులకు సంబంధించిన పూర్తి వివరాలను సమగ్రంగా ఒక పుస్తక రూపంలో రూపొందించి ప్రతి జిల్లాలోని మన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యులకు సంఘానికి అందించి తమ వంతుగా సహకారం అందిస్తున్న సందర్భంలో ఈ సందర్భంగా మేము తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకు ధన్యవాదాలు తెలుపుతూ అందరి తరఫున మా సంఘం తరఫున స్వాగతం పలుకుతూ పెద్దలు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మరి రీజనల్ సెక్రటరీ సిరిసిల్ల శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఆర్గనైజర్ సెక్రటరీ మరి రాజేంద్ర శర్మ గారు, అదేవిధంగా గణేష్ గారు, శేఖర్ గారు, మా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నమలగొండ కిరణ్ గారు, మా యూత్ విభాగం మరి ఆర్గనైజర్ సెక్రటరీ విష్ణుదాస్ వంశీ గారు, గత నెల రాష్ట్ర స్థాయిలో వివాహ పరిచయ వేదిక హైదరాబాద్లో చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లాలో దీనికి గ్రేటర్ అధ్యక్షులు తులసి శ్రీనివాస్ గారు, మునిపల్లి శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ, రీజనల్ సెక్రటరీ మరి పెద్దలు పక్కలంక శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసి అక్కడనే పని అయిపోయింది అనకుండా ఏదైనా పని చేస్తే ప్రతి గ్రామస్థాయిలో వెళ్ళాలనే సంకల్పంతో మరి రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఈరోజు జగిత్యాల జిల్లాకు రావడం జరిగింది. హుజురాబాదు, కరీంనగర్, జగిత్యాల, మెట్పల్లి, మరి అదేవిధంగా ఆర్మూరు, నిజామాబాదు, బాసర వరకు ఇవాళ ఈ బుక్కుల పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకొరకే అంటే రాష్ట్ర స్థాయిలో చేయడం వలన మారుమూల గ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు కానీ, పౌరోహితులకు కానీ, అర్చకులకు కానీ, వివిధ వృత్తులలో ఉన్న వాళ్ళకు కానీ, వివిధ ఉద్యోగాలలో ఉన్న వాళ్ళకి కానీ అందుబాటులో ఉండే ఉద్దేశంగా కూడా ఒక పుస్తకాన్ని రూపకల్పన చేసి దీనిలో బ్రహ్మాండంగా అందరి అమ్మాయిలై, అబ్బాయిలై, వధువులై, పెళ్లి అయ్యే ఇబ్బంది అయినటువంటి వాళ్ళను కూడా దీనిలో చేర్చడం జరిగింది. ఈ బుక్ రాష్ట్ర స్థాయిలో కూడా మరి ఇస్తూ మా రీజనల్ సెక్రటరీ సిరిసిల్ల శ్రీనివాస్ గారికి అందజేయడానికి మరి జిల్లాకు రావడం జరిగింది. తన 8 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల లోపు వాళ్లకు మనం వచ్చే ఏప్రిల్ నెలలో ఒక ముహూర్తం నిర్ణయించుకొని ఉపనయనాలు చేస్తున్నాం. హైదరాబాద్లో రాష్ట్ర స్థాయిలో 8 నుంచి 11 ఏజ్ లిమిట్ పెట్టినాం. ప్రతిసారి మనం అన్లిమిటెడ్ అంటే ఏజ్ కుదోని సంబంధం లేదు చేసినాం, కానీ ఈసారి ఇట్లా కూడా చేస్తే ఎంతమంది వస్తున్నారు అనేది ఉద్దేశంతో 8 సంవత్సరాల నుంచి 11 ఏళ్ళ వరకు ఒక వటువులకు అధ్యస్తున్నాం. ఈ వివాహ పరిచయ వేదిక ద్వారా పెళ్లిళ్ళు సెటిల్ అయిన వీర బ్రాహ్మణులు ఎవరున్నా ఉచితంగా మనమే పెళ్లి, ఉచిత ఉపనయనాలు, ఉచిత వివాహాలు మరి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నిర్వహిస్తాను. కావున మీకు అందుబాటులో ఉన్న వాళ్ళు, మీకు దృష్టి వచ్చిన వాళ్ళు మీరు బాధ్యత తీసుకొని ఎవరైనా 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని కనుక మీరు రాసి పెట్టుకోండి, వాళ్ళ డీటెయిల్స్ తీసుకోండి. మనం ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తే అప్పుడు మీరు ఇచ్చే విధంగా ఉండండి. అదేవిధంగా అసలు మనం పెళ్లి చేయలేము అన్న వాళ్ళకు తప్పనిసరి మనమే పట్టు బట్టలు ఇస్తాం, గుత్తి బట్టలు ఇస్తాం, వాళ్ళు వచ్చిన అంతమందికి భోజనాలు, కమ్మటి భోజనాలు ఏర్పాటు చేస్తాం, వివాహ తంతు మొత్తం మనమే కార్యక్రమం చేస్తాం. అట్లాంటివి కూడా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తెలియజేస్తాం. ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.